మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అడవి నిమ్మ చెట్టును మీరెప్పుడైనా చూసారా? ఈరోజు అడవి నిమ్మ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. అడవి నిమ్మనే కొండ నిమ్మ లేదా కారు నిమ్మ లేదా మురికి నిమ్మ అని ప్రాంతాన్ని బట్టి వివిధ విధాలుగా పిలుస్తారు. వీటికి కాచే కాయలను అడవి నిమ్మకాయలు అంటారు. ఇవి అడవుల ప్రాంతాల్లో బాగా కనిపిస్తాయి. కొండవీడు ఫోర్ట్ ఏరియాలో మరియు అడవుల ప్రాంతాల్లో తిరిగే వారికి ఇవి చాలా బాగా కనిపిస్తాయి. వీటి ఆకులు రెండు ఆకులను అతికించిన విధంగా కనిపిస్తాయి. ఈ చెట్టు చూడటానికి అచ్చం నిమ్మ చెట్టులానే ఉంటుంది. వీటి ఆకులను నలిపి వాసన చూస్తే నిమ్మ ఆకులానే వాసన వస్తుంది. కానీ వీటి కాయలను గిల్లితే నిమ్మకాయలాగా వాసన రాదు. అడవి నిమ్మ లేదా కొండ నిమ్మ రూటేసీ కుటుంబానికి చెందినది. దీని వృక్షశాస్త్రీయ నామం అట్లాంటియా మోనోఫిల్లా అంటారు. అడవి నిమ్మలో ఇంకా కొన్ని జాతులు ఉన్నాయి. ఈ మొక్క యొక్క కాయలను ఆకులను వేర్లను పూర్వం నుండి భారతీయ సాంప్రదాయ వైద్యంలో, ఆయుర్వేదంలో మరియు సిద్ధ వైద్యంలో విరివిగా వాడుతున్నారు. వీటి కాయలలోని విత్తనాలతో ఎసెన్షియల్ ఆయిల్ను తయారు చేస్తారు. ఈ ఆయిల్ను కీళ్లనొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కీళ్లవాతానికి రాసుకుంటారు. కీళ్లనొప్పులు మరియు మోకాళ్ళ నొప్పులను తగ్గించటంలో ఈ ఆయిల్ అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా పక్షవాతాన్ని నయం చేయటానికి ఈ ఆయిల్ను ఔషధంగా వాడతారు. ఈ ఆయిల్ పక్షవాతంలో అవయవాలలో కదలికను తెస్తుంది. ఈ ఆయిల్ను గోరువెచ్చగా చేసి మోకాళ్ళ నొప్పుల ప్రదేశంలో మర్దనలా చేస్తుంటే మోకాళ్ళ నొప్పులు పోతాయి. ఈ ఆయిల్ యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ ధర్మాలను కలిగి ఉంటుంది. వీటి ఆకులు చర్మ వ్యాధుల్ని తగ్గిస్తాయి. గజ్జి, తామర, దురద వంటి వాటికి వీటి ఆకులను కొన్ని సేకరించి శుభ్రంగా కడిగి నీటిలో వేసి కషాయంలా కాచాలి. ఈ కషాయం చల్లారాక చర్మ వ్యాధులపై అప్లై చేస్తుంటే తొందరగా నయమవుతాయి. అడవి నిమ్మ వేరుతో గిరిజనులు పాముకాటు విషాన్ని విరిగిపోయేలా ఔషధంగా వాడతారు. వీటి ఆకులను నలిపి వాసన చూస్తే కమ్మటి వాసన వస్తుంది. ఈ వాసన మెదడును ఉత్తేజం చేసి మానసిక ప్రశాంతత కలిగేలా చేస్తుంది. అదేవిధంగా ఒత్తిడిని దూరం చేస్తుంది. వీటి ఆకుల నుండి కూడా ఎసెన్షియల్ ఆయిల్ తయారు చేస్తారు. ఈ ఆయిల్ పక్షవాతం నయమవ్వటానికి అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. కొన్ని ప్రాంతాల్లో అడవుల దగ్గర నివసించేవారు వీటి కాయలతో నిమ్మకాయ పచ్చడిలా పెట్టుకుని తింటారు. అడవి నిమ్మ లేదా కొండ నిమ్మను ఆయుర్వేదంలో, సాంప్రదాయ వైద్యంలో గిరిజనులు ప్రాంతాన్ని బట్టి వివిధ విధాలుగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా వీటి కాయల నుండి తీసే ఆయిల్ మాత్రం మోకాళ్ళ నొప్పులను, పక్షవాతాన్ని బాగా నయం చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.